అమ్మవారు అనగానే ఒక దుష్టత్వాన్ని సృష్టించే శక్తిగా మనకి ప్రతి వారికి కనిపిస్తుంది. ఆవిడ చేపట్టిన ఆయుధాలు కానీ, ఆవిడ స్వరూపం కానీ, ఆవిడ నిల్చున్న తీరు కానీ అలా అని చెప్పి కేవలం శక్తి స్వరూపమే కాదు, అంత కరుణామయి కూడా ఇక్కడ లేదు మనకి. అందుకే ఒక విజయదశమి చేసుకున్న, ఒక బతుకమ్మ పండుగ చేసుకున్న, మరి ఇంకెన్నో మన హైదరాబాద్ నగరంలోనే ఎక్కడ చూసిన అమ్మవారి దేవాలయం రకరకాల పేర్లతో, అంటే భక్తులు అంతగా నమ్ముతున్నారంటే వారి జీవితాల్లో జరిగిన సంఘటనలే దాని కారణం అయి ఉంటుంది. ఏది ఏమైనా దుష్టుల్ని సంహరించడమే ఆవిడ యొక్క ధ్యేయం. కనుక నేను ఎలా నమ్ముతానంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నది శ్రీకృష్ణుడు చేశాడు. నా ఉద్దేశంలో అందరి దేవతలు ఒక్కటే, శ్రీకృష్ణుడైనా వెంకటేశ్వర స్వామి అయినా అమ్మవారైనా, ధ్యేయం అంతా దుష్ట శిక్షణ. మనలో ఉన్న నా అభిప్రాయంలో దుష్టశక్తులు అనేవి నెగిటివ్ ఎనర్జీస్ బయట ఉంటాయి, కానీ మన మనసులో కూడా చాలా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి, నెగిటివ్ థాట్స్ ఉంటాయి. ముందు మనలో ఉన్న ఆ నెగిటివ్ థాట్స్ అన్నీ సమూలంగా నిర్మూలన చేసి మన మనస్సుని శాంతిమయంగా చేసుకోవటం అనేది చాలా ముఖ్యం. అప్పుడే మనకి ముందు మనలో ఉన్న ఆ దుష్టశక్తిని పారద్రోలి మనం ఆ మాలిన్యాన్ని తొలగించుకున్నప్పుడే మనకు ఆ దేవి స్వరూపం కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి కూడా మా కుటుంబం పార్వతీ పరమేశ్వరులు అంటే చాలా ఇది. అయితే కూచిపూడి నృత్య నాటకంలో ఎక్కువగా శ్రీకృష్ణుడి గురించి ఉండటం వల్ల మేము చేసినప్పుడు కూడా ఆయన గురించి చేస్తున్నప్పుడు ఒక భారతమో భాగవతమో చేసి మాకు ఇది ఈజీగా అనిపిస్తుంది చేయాలని. ఒక పరమేశ్వరుడు కానీ ఒక దేవి కానీ చేయాలంటే ఎక్కువ ఇతివృత్తాలు మాకు దొరకవు. కానీ అమ్మవారి మీద ఉన్న ఆరాధనా భావంతో నేను 2 నృత్య నాటకాలు చేశాను. ఒకటి ఏంటంటే ముందుగా పౌరాణిక ఇతివృత్తం, నవరస నట భామిని అని ఒకటి. అంటే నవరసాలు అమ్మవారిలో ఏంటంటే కేవలం ఒక రౌద్రం వీరం ఇలాంటివే కాదు, ఆవిడలో కూడా శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, భీభత్స, అద్భుత, శాంత, 9 రసాలు ఆవిడలో ఉన్నాయి. అది మేము ఎలా తీసుకున్నామంటే ఒక పక్క నవరసాలు అంటే కూచిపూడి ప్రకారం నాట్యశాస్త్రంలో ఉన్న నవరసాలు తీసుకొని ఆ నవరసాలతో పాటు ఆవిడ కథను కూడా నడిపించాం. ఎలా అంటే అది ఫస్ట్ మేము తీసుకున్నది అంటే వరసపరంగా అయితే ముందు శృంగారం రావాలి, కథాపరంగా అయితే భీభత్సం వస్తుంది. దక్షయజ్ఞంలో ఆవిడ అందరికీ మీ అందరికీ తెలిసిన ఇతివృత్తమే, ఆవిడ శివుణ్ణి పిలవకుండా తన తండ్రి దక్షుడు యజ్ఞం చేస్తున్నప్పుడు ఆవిడ అక్కడికి వెళ్ళి అవమానపడి అవమానం భరించలేక అగ్నిలో ఆహుతి అవుతుంది. అది ఒక భీభత్స రసం. తర్వాత హిమవంతుడి కూతురుగా జన్మించినప్పుడు తపస్సు చేస్తున్న శివుడి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు మన్మధుడు శివుని తపస్సు భంగం చేయడానికి ప్రయత్నిస్తాడు. కోపోద్రిక్తుడైన శివుడు అతన్ని దగ్ధం కావిస్తాడు. రతి విలపిస్తుంది. అక్కడ అమ్మవారు అక్కడే ఉంటుంది. ఆవిడ కరుణతో ఆవిడ నిలువున కంపించిపోతుంది. పరమేశ్వరుని బతిలాడుకొని మన్మధుడిని బతికిస్తుంది అక్కడ కరుణరసం. హాస్యరసం, సాధారణంగా శివుడు పార్వతి లాంటి దాంట్లో హాస్యరసం చాలా తక్కువ, కానీ మాకుగా మేము ఒక క్రియేటివిటీ లాగా తీసుకొని పార్వతి చిలుకత్తెలతో, చిలుకత్తెలందరూ కూడా శివుణ్ణి వర్ణిస్తూ ఆయన పాము ధరిస్తాడు, ఆయన పులితోలు ధరిస్తాడు, ఆయనకి ఎంత బూడిద ఉంటుంది, ఇలా ఎగతాళి చేయటం, ఒక్కొక్క దానికి పార్వతి దాని వెనుకాల ఉన్న ఆ గొప్పతనం చెప్పటం, వాళ్ళందరూ నవ్వుకోవడం ఇది హాస్యరసం. శృంగార రసం పార్వతీ పరమేశ్వరులకు అన్యోన్యతను సూచించేది. భయానక రసం, పార్వతీ యొక్క కథలో కూడా భయానక రసం ఉందంటే మనం నమ్మలేం. పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ఉన్నప్పుడు ఒకసారి చూస్తే పరమేశ్వరుడు అక్కడ ఉండడు. ఏమయ్యాడంటే అప్పుడు నారదుడు వచ్చి చెప్తాడనమాట, పరమేశ్వరుడు ఎక్కడికో వెళ్ళలేదు, గజానుడు తపస్సు చేస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఆయన తనలోకి ఆవింపు చేసుకున్నాడు అని చెప్పి. అప్పుడు పార్వతి చాలా భయపడుతుందని గజాసురుడు గురించి, ఎందుకంటే ఇదివరకు ఒకసారి భస్మాసుర వృత్తాంతంలో శివుడికి అలా జరిగింది, అట్లాంటిది ఏమన్నా జరుగుతుందేమో భయం. తర్వాత అద్భుత రసం, అద్భుత రసంలో ఎలా తీసుకున్నామంటే పార్వతీ పరమేశ్వరులు నృత్యం చేస్తున్నప్పుడు పార్వతి శివుడు మరి తాండవ నృత్యంలో, పార్వతి లాస్య నృత్యంలో వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు తిట్టలే ప్రావీణ్యులు. వారికి ఎలాగ పార్వతిని ఓడించాలి అని ఒక చిన్న ఇది. అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే తనతో పాటు సమానంగా నాట్యం చేస్తోంది, ఆవిడని ఓడించాలని
ఒక ఉద్ధతాండం ఒక కాలుని ఇలా పైకి తీసుకువెళ్తాడు. అది చూసి పార్వతి అది చేయలేక ఒక అంత అలా చేయటం అనేది ఒక శివుడికే సాధ్యమని అద్భుత రసం అక్కడ చూపించాం. తర్వాత వీరరసం. మహిషాసురుడు మునుల్ని ముని పత్నుల్ని విపరీతంగా వేధిస్తుంటాడు. మీరు నారాయణ నామం కాదు నానామం స్మరించాలని చెప్తాడు. వాళ్ళు బాధిస్తుంటే అది చూసి బ్రహ్మ తర్వాత విష్ణువు ఇంద్రుడు వీళ్ళందరూ కలిసి వెళ్ళి పార్వతీదేవి మొరపెట్టుకుంటారు ఇలా జరుగుతుంది అని. అప్పుడు ఆవిడ తన ఆయుధాలన్నీ కూడా తనకి ఇవ్వమని చెప్పి దేవతలందరినీ కూడా అడుగుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తిని ఇస్తారు, విష్ణువు ఒకటి బ్రహ్మ ఒకటి. ఇలా ఆయుధాలన్నీ ధరించి ఒక వీరస్వరూపునిగా వెళ్తుంది అక్కడ వీరరసం. రౌద్రరసంలో మహిషాసురుడు ఇద్దరు మహిషాసురుని సంహరించడానికి వెళ్ళినప్పుడు ఆవిడని చూసి యుద్ధం చేయడానికి బదులు ఆవిడని మోహిస్తాడు మహిషాసురుడు. నా దగ్గరికి రా, నా చింతకు రా, మన ఇద్దరి మధ్య యుద్ధం ఎందుకు అంటాడు. అంటే ఇక చాలా ఒక రకమైన ఆవిడకి కోపంతో పాటు ఒక రకమైన జుగుప్సు కలుగుతుంది. ఇలాంటి వాడిని చంపకుండా వదిలేయకూడదని చెప్పి అన్ని ఆయుధాలతో చివరికి అతన్ని సంహరిస్తుంది అక్కడ రౌద్రరసం. తర్వాత ఆ రౌద్రస్వరూపిణి శాంతస్వరూపిణి కావాలి, అందుకని శంకరాచార్యుల వారి స్తుతిలు ఆ స్తోత్రం ఒకటి తీసుకొని శాంతరసంతో ముగించాం. ఇలా నవరసాలు ఒక పక్క నడిపిస్తూ, అంటే ఒక పక్క టెక్నికల్గా శాస్త్రం నడిపిస్తూ, ఒక పక్క ఆవిడ కథ నడిపించడం అనేది ఒక ప్రయోగం అనే చెప్పుకోవాలి. అది మాకు జనస్పందన చాలా వచ్చింది, అది మా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఇది చేసి చాలా నేను సోషల్ సబ్జెక్ట్స్ కూడా, అంటే నాట్యం అనేది కేవలం మనకి ఆనందం ఉత్సాహం ఉల్లాసం కలిగించడానికే కాదు, ఒక పర్పస్ ఉంది. అదేంటంటే సమాజాన్ని కూడా దృష్టిలో తీసుకోవాలి. మీ అందరూ లేకపోతే మేము లేవు, మీకు మేమేం చేయగలుగుతున్నాం. నాకు తెలిసింది నాట్యం ఒకటి, నాకు ఇంకేం రాదు. నా నాట్యం ద్వారా జనానికి ఏదైనా చేయాలి అని చెప్పి అటువంటి ఉద్దేశంతో విజయోస్థితి అని ఆర్యం తీసుకున్నాం. అది ఎలా తీసుకున్నామంటే, నారదుడు భూలోకంలో ఆయనకి ఏది చేసినా ముందు మనకి చెడ్డగా అనిపిస్తుంది, కానీ తర్వాత అంతా లోక కళ్యాణం కోసమే భూలోకానికి వచ్చి అక్కడ ఆడవాళ్ళకు జరుగుతున్నవన్నీ చూస్తున్నట్టుగా పెట్టామన్నమాట. అప్పుడు సీత నుంచి ఒక సీత, ఒక దమయంతి, ఒక చంద్రమతి, ఇలా అన్యాయం అనేది జరుగుతూనే ఉంది. ఆ కథలన్నీ మీకు తెలుసు. ఇక్కడ మన కలియుగానికి వచ్చేటప్పటికి పూర్ణమ్మ, పుత్రబొమ్మ పూర్ణమ్మ గురుజాడప్పారావు గారిది కన్యాశుల్కం. ఆ తర్వాత ఇప్పటి పరిస్థితుల్లో వరకట్నం. ఇక తక్కువ క్లాసులకు వెళ్ళేటప్పటికి ఒక తాగుడుతో భర్త తాగుడు వల్ల బాధపడేవాళ్ళు. ఇలాగ ఎప్పుడు కూడా స్త్రీలు బాధితులు అవుతున్నారు. అప్పుడు నారదుడు పార్వతి దగ్గరికి వచ్చి అంటాడు, నీ అంశలే కదా స్త్రీలంతా, వాళ్ళ బాధపడుతున్న చూస్తూ ఊరుకున్నావేంటి అని. అప్పుడు పార్వతి శివుడిని అడుగుతుంది, శివుడు ఆజ్ఞలేని చేయమైనా కుట్టదు కదా, మరి నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నేను చేయలేదు, నీదే తప్పు, నువ్వు అప్పుడు మహిషాసురుని వధించావు. అతను భౌతికంగా చనిపోయాడు, ఫిజికల్లీ హీఈస్ డెడ్ బట్ హీ స్పిరిట్ ఈస్ దేర్ ఆల్ ఓవర్. ఆ స్పిరిట్ ఎలా ఉందంటే, ఒక వరకట్నంగా, ఒక తాగుడు రూపంలో, ఒక కన్యాశుల్కంగా, మరొకటి ఈవిల్ ఆస్పెక్ట్స్ అన్నమాట ఇలాగ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా స్త్రీ తనలో ఉన్న శక్తిని ఉపయోగించుకోవాలి. ఎవరు వచ్చి పరిష్కారం చెయ్యరు. తను కూడా తనలో ఇంత శక్తి ఉందని అనుకోవాలి, తన సమస్యను తనే పరిష్కరించుకోవాలి అని చెప్పి మేము నృత్యనాటకం చేసినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. చాలామంది మగవాళ్ళు ఉత్తరాలు రాశారు. మేము స్త్రీ అంటే ఇన్నాళ్ళు వంటింటికి ఉందేలు అనుకున్నాము, ఇంత గొప్ప శక్తి అని మీ నృత్యనాటకం ద్వారా తెలుసుకున్నాం, ఇక నుంచి మా తప్పులు మేము సరిచేసుకుంటాం. అలా అంటే అట్లాంటి స్పందన మాకు వచ్చినప్పుడు చాలా ఒక ఆర్టిస్ట్గా ఆనందం పొందాను. ఇదంతా కూడా అమ్మవారిదయే. అందుకని విజయదశమి రోజు మనం తప్పనిసరిగా మనం మాకేంటంటే మేము అకాడమీ ఉంది కనుక ఆయుధ పూజ రోజు ఈ తంబుర, వీణ, ఇంకా ఫ్లూట్ ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్, మృదంగం అన్నీ పెట్టి, మా పిల్లలందరూ కూడా గజ్జెలు తీసుకొస్తారు, అవన్నీ పెట్టి ఆమెకు అమ్మవారి స్తుతి కానీ గణేష్ ప్రార్థన, శివ స్తుతి ఇలా చేసి ఆ రోజు చేస్తాము. ఇది విజయదశమి మేము జరుపుకునేది. ఇక అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, మనకి ప్రస్తుతం బాధపడుతున్న ఈ హింస నుండి మనం బయటపడి మనం శాంతియుతమైన జీవితం సాగించాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.